భస్మ శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యము రామనామ వరాననే. పరమశివుడు పార్వతీమాతకి ప్రబోధించిన పవిత్ర మంత్రం. బోయవాడైన కిరాతుని మహర్షిగా మార్చిన తారక మంత్రం. పరమ భక్తాగ్రగణ్యుడైన హనుమంతుని చిరంజీవిని చేసిన జన్మ సాఫల్య మంత్రం. పరమ భాగవతోత్తములైన పోతనామాచ్య త్యాగయ్యలను సాహిత్య సంగీత బ్రహ్మలుగా తీర్చిదిద్దిన సర్వశాస్త్రైక మంత్రం. లోకంలోని క్లేశాలను ఛేదించే జనన మరణ భేదక్లేశ విచ్ఛేద మంత్రం. వసుదలో ఎవరైనా పత్రాళి రాయుచో శ్రీరామ చుట్టి వ్రాసెడు గాని గాతుకం వేదైన కాన్పుచో జాలిమై రామరామయని ప్రజలండ్రుగాది ఆకలి బాధితుల తారవం వెల్ల అన్నమో రామచంద్రాయగాదే. పార్వతికి అభవుండు ప్రవహించు తారక మంత్రము రామనామముగాదే. ఇంత గాఢముగా ప్రజాహృదయమందు హత్తుకొనిపోయే రామనామాక్షరములు పిలుపులోనైన రాముని పేరు తలప మానవాళికి కైవల్య మార్గమిదియే. అటువంటి రామమంత్రాన్ని ఒక్కసారి జపిస్తే స్వర్గంలోని తొలిమెట్టు తాకినట్టే. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం ఈ రామమంత్రాన్ని జపించి స్మరించి తరించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు. సెలవు.